అందరికీ నమస్కారం. ఈరోజు గల్లీ రౌడీ టీజర్ లాంచ్ చేశాము. ఇప్పుడే టీజర్ చూశాను అండ్ ఇట్స్ రియలీ ఫనీ. అంటే ఈ దేనికైనా రెడీ రెడీ డీ ఈ వరల్డ్ ఈ యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాలా ఉంది. అండ్ వన్ థింగ్ స్పెసిఫిక్లీ ఫర్ డూయింగ్ దిస్ ఇస్ అఫ్కోర్స్ సందీప్ నా లాక్డౌన్ జిమ్ బడీ. జిమ్స్ అఫీషియల్గా ఓపెన్ అవ్వనప్పుడు మేమిద్దరం సీక్రెట్గా జిమ్కి వెళ్ళి లైట్లన్నీ ఆఫ్ ఉంటుండే, నో మ్యూజిక్, మెయిన్ తలుపు లాక్ ఉంటుండే, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి జస్ట్ మేమే డార్క్లో అట్లా చీకట్లో జిమ్ చేసేటోళ్ళం. ఒక్కరోజు సందీప్ రాకపోతే నేను ఒక్కడనే అయిపోయేటోడిని. నేను రెండు రోజులు బంగ్ కొడితే అరే ఎందుకు రాలే విజయ్, నువ్వు ఊరికే ఎదురు చూస్తున్నావు, కాలేజీలో అమ్మాయిల గురించి ఎదురు చూసేవాళ్ళం. అట్లా అంటే ఏం లేదు, వచ్చి ఏం నడుస్తుంది సందీప్, సమ్ గాసిప్ వి వాంటెడ్. బట్ అప్పటి నుంచి ఒక ఈ గల్లీ రౌడీ అనే సినిమా ఫినిష్ చేసేసాడు అండ్ ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ ఈ ఇలాంటి టైమ్స్లో తెలుగు సినిమా హ్యాస్ బీన్ డూయింగ్ ద బెస్ట్ అక్రాస్ ఇండియాలోనే. మన ఏపీ తెలంగాణ మన తెలుగు సినిమాలే విపరీతంగా మంచి సినిమాలు వస్తున్నాయి, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు కీప్ ఇట్ గోయింగ్. మొన్ననే రాజుగారు కూడా అంటుండే మనం సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో అయినా, అండ్ సేఫ్గా మనం సినిమాలు ఎంజాయ్ చేయాలి. అండ్ దిస్ లుక్స్ లైక్ అ మూవీ మీరు అందరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఈ మూవీ అందరు నవ్వుకొని కలిసి నవ్వుకొని ఎక్కడ చూసినా మీరు నవ్వుకుంటారు ఈ సినిమా. సో మెయిన్లీ ఐ విష్ కేఎఫ్సి, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అండ్ ఎంవివి గారు ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ థర్డ్ వెంచర్. ఫస్ట్ రెండు పెద్ద హిట్లు అయ్యాయి, ఈ మూడోది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మీ అందరినీ నవ్వించడానికి చేసిన సినిమా ఈ టీమ్, వీళ్ళందరూ కూడా ఈ సినిమా హ్యాపీగా రిలీజ్ చేసి స్మూత్గా వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, చాలా సక్సెస్ చూడాలి, చాలా డబ్బులు చూడాలి, చాలా హ్యాపీగా ఉండాలని ఐ విష్ డైరెక్టర్ గారు, సందీప్, నేహా అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ అండ్ ఎంజాయింగ్ ఇట్ మైసెల్ఫ్. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ టు డూ దిస్.